అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం బౌలపాడ గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 లక్షలు విలువ చేసే 100 కేజీల గంజాయిని అనకాపల్లి జిల్లా పోలీసులు ముందస్తు సమాచారం మేరకు పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితుల దగ్గర నుండి 3 సెల్ఫోన్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి డీఎస్పీ కార్యక్రమంలో మాట్లాడుతూ డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఊడూరు జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగిందండి. జంక్షన్లో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఒక ఎరిటిగా కార్ని చెక్ చేయగా అందులో 100 కేజీస్ గాంజా అనేది దొరకటం జరిగింది. ఆన్ డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే అందులో మాకు అక్యూజ్డ్ A2 అండ్ డ్రైవర్ రాకేష్, తర్వాత వీళ్ళిద్దరికి సప్లై చేసిన అతను ఉన్నాడు కొండబాబని. వీళ్ళు ముగ్గురు కలిపి యాక్చువల్గా ఈ గాంజా తీసుకెళ్తున్నారు. 4 పర్సన్ ఒక ఆయన ఉన్నాడు అందులో. అతను ఎప్పుడైతే పోలీస్ చెక్ చేస్తున్నాడో అది చూసి పారిపోయాడు. అతనే మేజర్ కల్ప్రిట్. అతన్ని కూడా పట్టుకునే చర్యలు చేస్తున్నాము. సో దీంట్లో భాగంగానే నిన్న ఒక ఎరటికా కారు, 100 కేజీస్ గాంజా అండ్ ఒక 2 సెల్ ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. గాంజా వాల్యూ వచ్చి రఫ్లీ 10 లాక్స్ ఉంటుంది. 5 లాక్స్ ఏమో దొరికింది, 5 లాక్స్ ఇచ్చాడట అండ్ 5 లాక్స్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు సెల్లర్ని కూడా. అందుకోసమే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ కేసులో. వేరే కేసెస్లో కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు గాంజా కేసెస్లో. ఇక నుంచి మేము తెలియజేయబడింది ఏంటంటే బేసిక్గా ఎవరైతే గాంజా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇంక నుంచి మేము PDAs ఇనిషియేట్ చేస్తాము. అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొసీడ్స్ ఈ గాంజా డబ్బులతో కొన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మేము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ గాంజా ఆఫెన్సెస్ మీద.